గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. దైవ ఇష్టమే గాలికి ఉంది తెలుసునా, దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది, సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడు నా ఉంటాడు, సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా, దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. వాయువుగానే ఉంది అరే నీకోసమని, పుడుతున్నావని తెలిసి బ్రతికించాలని వచ్చింది దేవునికి ఇష్టమని. కనిపించకుండా అది సేవ చేస్తుంది, కనిపించని దేవుడు ఉన్నాడని చెబుతుంది, అన్నిటికీ నేనవసరమని చెబుతుంది. ఈ భూమిపై అందరికీ ఉపయోగపడింది దేవుడు చెప్పక సంద్రం పాయలు చేసింది, యేసు మాటకు మిక్కిలి నిమ్మళమైపోయింది. శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది, సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా, దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. పేతురు, నీ జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని నీకిస్తున్నాను. మనం ఏం చేయబోతున్నాం? లోకాన్ని మార్చబోతుంది. రక్షించుటకు నలు దిక్కులకు వెళతాడు క్రైస్తవుడు అని, దేవుని ఇష్టం ఎక్కడ ఉంటే అటువైపు వెళతాడు. తనలాగే అని తన పని కొరకు వేగముగా వెళతాడు, రాత్రనక పగలనక తిరుగుతూ ఉంటాడు. నమ్మకపోతే శిక్షుందని చెబుతాడు, నమ్మిన వారికి యేసే రక్షకుడంటాడు. దేవుడు చెప్పిన మాటను ప్రకటిస్తుంటాడు, కనిపించని మాటకు శబ్దం వినిపిస్తూ ఉంటాడు. శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది, సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడు నా ఉంటాడు, సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా, దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా.